బాలాదిత్య పదో వారం ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అయితే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత, అంటే సాటర్డేనే ఎలిమినేట్ అవ్వడం, వెంటనే తన ఇంటికి రావడం, తన ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చూసాం కదా. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది మీడియా ప్రతినిధులు బాలాదిత్యని ఒక ప్రశ్న అడగడం జరిగింది. మీరు ఎలిమినేషన్ని ముందే ఊహించారా అంటే, ఈ వారం నేను ఎలిమినేట్ అవుతానని అనుకోలేదని, ఎందుకంటే స్నేక్స్ అండ్ లేడర్స్ టాస్క్ చాలా బాగా ఆడానని, నా 100% ఇచ్చానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా చాలా మంది అభిమానులతో పాటుగా ఎంతో మంది మీడియా మిత్రులందరూ కూడా నేను టాప్ 5లో ఉంటానని ఆశించారని, అయితే వాళ్ళందరూ అలాగా ఆశించినందుకు నేను వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నానని చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత చాలా మంది ఏమడుగుతున్నారంటే, బిగ్ బాస్ విన్నర్ ఎవరు అని అడుగుతున్నారని. అయితే నా దృష్టిలో బిగ్ బాస్ విన్నర్ ఇంకా నేనైతే చెప్పలేనని, కానీ ఆ విన్నర్ క్వాలిటీస్ ఉంది మాత్రం రేవంత్ కని చెప్పగలనని, ఎందుకంటే తను ఒక హార్డ్ ఫైటర్ అని, ఏదైనా సరే తను తేల్చుకునే వరకు కూడా ఒప్పుకోడని, తనలో ఒక మంచి ఫైర్ కసి ఉందని. అయితే మిగతా కంటెస్టెంట్స్ చాలా మందిలో లేనిది, రేవంత్లో ఉన్నది ఆ ఫైర్ కసే అని నాకు అర్థమైందని, ఎక్కడ కూడా తన ఆటలో గివప్ ఇవ్వడని, ఆ క్వాలిటీ ఉంటే దాదాపుగా నా దృష్టిలో అయితే విన్నర్ అయినట్టేటని. కాకపోతే రేవంత్లో ఉన్న ఇంకొక పెద్ద గుణం ఏంటి అంటే, తను ఎవరితో అయినా గొడవ పడినా కూడా ఆ తర్వాత తిరిగి మళ్ళీ కలిసిపోయి వాళ్ళతో ఒక కుటుంబంలాగా కలిసిపోతాడని, ఆ విషయంలో నాకు రేవంత్ చాలా నచ్చుతాడని చెప్పడం జరిగింది. అంతేకాకుండా నాకు బాలాదిత్య ఏమన్నాడంటే, నేను ఇప్పుడే విన్నర్ ఎవరనేది చెప్పలేను, కానీ విన్నర్ క్వాలిటీస్లో ఉండాల్సిన ఫైర్ కసి, నెవర్ గివప్ అనే క్వాలిటీస్ మాత్రం రేవంత్లో నాకు కనిపించాయని. రేవంత్ తర్వాత నాకు కొంతవరకు శ్రీహాన్లో కూడా ఒక స్మార్ట్ గేమ్ కనిపించిందని చెప్పేసి బాలాదిత్య చెప్పడం జరిగింది. మరి చూసారు కదా ఫ్రెండ్స్, బాలాదిత్య చెప్పింది మీరు ఒప్పుకుంటారా లేదా అనేది కూడా మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.